హలో వ్యూయర్స్, నేను మీ స్వరూపరాణి. నా ఛానల్ని వీక్షిస్తున్న మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు డిగ్రీలో అడ్మిషన్లకు ఆహ్వానాలు పలుకుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో ఎవరైనా కనీస విద్యార్హత లేదని బాధపడుతున్నారా? మీకున్నటువంటి బాధ్యతల వల్ల కానీ, లేదా చిన్న వయసులో పెళ్లి జరగడం వల్ల కానీ, లేదా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతుల వల్ల కానీ, ఏ ఇతర కారణాల వల్ల కానీ మీ చదువును మీరు కొనసాగించలేక మధ్యలోనే వదిలివేయాల్సి వచ్చిందా? అయితే ఇక మీరు బాధపడాల్సిన పని లేదండి. మీలోని చదువుకోవాలనే ఆసక్తిని వెలికితీయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మిమ్మల్ని ఒక గ్రాడ్యుయేట్గా నిలబెడుతుంది. వయసుతో పని లేకుండా, రెగ్యులర్గా కాలేజీకి వెళ్లకుండా మీరు ఇంటి వద్ద ఉండే మీ డిగ్రీని కంప్లీట్ చేయవచ్చు. అంతేకాదండి, యూనివర్సిటీ మీ చదువుకు అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ని కూడా ఉచితంగా అందజేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వివరాలలోకి వెళ్దామా? చూడండి, నేను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, మాది సెంటర్ నెంబర్ 175 కోఆర్డినేటర్నండి. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి విషయం తెలియక అడ్మిషన్లు వేసుకోలేకపోతున్నారు. కరెక్ట్గా డేట్స్ కూడా వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇక వీడియోలోకి వెళ్దామా? చూడండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇది మొట్టమొదటిగా ఏర్పడినటువంటి సార్వత్రిక విశ్వవిద్యాలయము. చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకుండా ఉండిపోయి మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళకి ఒక మంచి వరం లాంటిది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఎంతో మంచి పొజిషన్లో ఉండడం కూడా జరిగింది. ఇలాంటి ఉదాహరణకి నేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు కూడా చిన్న వయసులో మ్యారేజ్ అవ్వడం వల్ల నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే డిగ్రీని పూర్తి చేసి ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఓపెన్ డిగ్రీ కనుక లేకపోయి ఉన్నట్లయితే నేను రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి డిగ్రీ చేసేదాన్ని కాదు, ఇలాంటి పొజిషన్లో నేను ఉండేదాన్ని కాదు. కాబట్టి ఇలాంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అందరికీ అన్నం పెట్టే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అది మనకి ఇప్పుడు డిగ్రీ కోసం, పీజీ కోసం అడ్మిషన్లకు ఆఫర్ చేస్తుంది. దీనిలో జాయిన్ అవ్వాలంటే కేవలం 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండి చదువుకోవాలనే ఆసక్తి, చదవడం రాయడం వస్తే చాలా అడ్మిషన్ తీసుకోవచ్చు. దీనిలో మనకు 2 మెథడ్స్ ద్వారా అడ్మిషన్లు జరుగుతుంటాయి. ఎట్లా అంటే ఫార్మల్, ఇన్ఫార్మల్. అంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుండి నేరుగా అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా 10th కంప్లీట్ అయిన వాళ్ళు దీని యొక్క అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుందండి, ఎలిజిబిలిటీ టెస్ట్. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మనకు అడ్మిషన్లు తీసుకోబడతాయి. దీని యొక్క ప్రాసెస్ ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ అకాడమిక్ ఇయర్కి 2020 and 2021 మనకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లలో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులకు గాను ఇది అడ్మిషన్లకు ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే అడ్మిషన్ డేట్స్ను 2 సార్లు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాని యొక్క అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఇంకా మనకు 24th వరకు టైం ఉందండి. అందుకే ఈ విషయాలన్నీ మీతో ప్రస్తావించదలుచుకున్నాను. దీనిలో మీకు అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది అంటే బీఏ డిగ్రీలోనేమో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు, పీజీలో అయితే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికేట్ కోర్సులలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇది అనేక స్టడీ సెంటర్ల ద్వారా తన యొక్క డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోర్సులను కంప్లీట్ చేస్తుందండి. ఈ ఆయా కోర్సులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే www.briaouonline.in కానీ, లేదా www.briaou.ac.inలో కానీ సెర్చ్ చేయండి. ఇంకా మీకు అన్ని సమాచారం, పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది.
చూడండి, ఇది ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్లో మీకు వెబ్సైట్లోకి వెళ్తే ఇది www.breouonline.inలో సెర్చ్ చేస్తే మీకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అనేవి కనపడుతున్నాయి. చూడండి, దీనిలో ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సి అడ్మిషన్ లాస్ట్ డేట్ ఇది 15th వరకు ఉంది. ఈ 15th లోగా మీరు ఇంకా ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ టెస్ట్కి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు ముందుగా ఇది నోటిఫికేషన్ అండి. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 10th పాస్ అయి ఉన్న వాళ్ళు 10th ఫెయిల్ అయినా కూడా టీసీతో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఈ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే దాని యొక్క అడ్మిషన్ స్టేటస్ అనేది వస్తుంది. దీనికి మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి ప్రాస్పెక్టస్ చూడండి. అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆన్లైన్ మీ సేవా కేంద్రంలో కానీ లేదా స్టడీ సెంటర్లలో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు 300 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఈ 300 రూపీస్ మీరు పే చేసిన తర్వాత దేని ద్వారా అంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు లేదా టిఎస్ ఆన్లైన్ ఆర్ ఏపీ టిఎస్ ఆన్లైన్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చండి. చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్లో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళండి. దానిలో డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. అంతేకాకుండా మీరు ఒక మొబైల్ నెంబర్ మీదే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కంటిన్యూస్గా వస్తుంటుంది. కాబట్టి కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. మీ రిలేటివ్స్ కానీ లేదా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది కానీ ఇవ్వకండి. ఎందుకంటే కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఏ మెసేజ్ అయినా యూనివర్సిటీ పంపించే ప్రతి మెసేజ్ కూడా అదే నెంబర్కి వస్తుంది. కాబట్టి అది మీది ఇస్తేనే బాగుంటుంది. ఇది అర్హత పరీక్ష యొక్క ముఖ్యమైన సూచనలు. రాసేవాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ తీసుకోవాలి. తర్వాత 300 ఫీజ్ పే చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. సర్టిఫికెట్లని ఆన్లైన్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ డీటెయిల్స్ ద్వారా కంప్లీట్ అంటే ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వండి. లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చూడండి, అడ్మిషన్ టెస్ట్ ఎలా జరుగుతుంది అంటే ఇది మనకు 2.5 అవర్స్ టెస్ట్ ఉంటుంది. ఇంతవరకు ఇంకా డేట్ డిక్లేర్ కాలేదు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. మీకు 2 పేపర్స్ ఉంటాయి ఇందులో ఎలిజిబిలిటీ టెస్ట్లో, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1లో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ ఈ మూడు కలిపి మీకు 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. దీనిలో మీరు 36 మార్క్స్ వచ్చినట్లయితే పాస్ అయినది ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే పేపర్ 2లో కూడా ఇది ఆధునిక భారతీయ భాష అంటే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్లో దీనిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడే. దానిలో మీ భాష తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, మీకు ఏదంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 2 మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. దీనిలో మీరు స్కోర్ చేయాల్సింది ఎంత అంటే 36, అంటే మినిమం 36 క్వాలిఫై అయితే మీరు ఎలిజిబిలిటీ సాధించినట్టు, అంటే అర్హత సాధించినట్లు డిగ్రీ కోసం. కాబట్టి ఇది చదవడం కోసం మీరు సమకాలీన అంశాలు, ఈ అర్హత పరీక్ష రాయడానికి మీరు కొంత బేసిక్ నాలెడ్జ్ కోసం మీరు 10th వరకు ఉన్నటువంటి కొన్ని సమకాలీన అంశాలు, తర్వాత సైన్స్కి సంబంధించి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, జనరల్ మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ చూసుకోండి. ఈ తర్వాత ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ పత్రం మీకు ఇస్తారు. దానిలో ఉన్న మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీనిలో మీకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఆప్షన్స్ రౌండ్ బాల్స్ ఉంటాయి. ఈ బాక్సులలో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. బాల్ పాయింట్ పెన్తో కంపల్సరీ బ్లూ ఆర్ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్నునే ఉపయోగించాలి. కాబట్టి మీరు హాల్ టికెట్ అండ్ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్తే సరిపోతుంది. మీ ఓఎంఆర్ షీట్లో కనుక ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ ఇన్విజిలేటర్ని సంప్రదించండి.
మీకు మోడల్ పేపర్స్ ఏమన్నా కావాలనుకుంటే మోడల్ ఎలా ఉంటుంది ఇది వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసి వాటిని చూసుకోవచ్చు. దానిలో మనకు ప్రీవియస్ పేపర్స్ అనేవి పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఇంకేమైనా కావాల్సి వస్తే మీరు వెబ్సైట్లో సంప్రదించండి. మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో తెలిసింది కదా, అంటే మీ మీ సేవకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమైనా చేస్తారు, మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు లేదా స్టడీ సెంటర్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఇది ఎలిజిబిలిటీ ప్రాసెస్. ఓన్లీ 10th తో 10th ఫెయిల్ అయినా మీకు చదవడం రాయడం వచ్చినట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది రిజల్ట్ రాగానే క్వాలిఫై అవ్వగానే మీకు డైరెక్ట్గా అడ్మిషను తీసుకోబడుతుంది. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ సంవత్సరం లేట్ అయింది కాబట్టి అడ్మిషన్స్కి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి టైం డేట్ ఇచ్చారు 24th వరకు. 2016, 2017, 2018, 2019లలో ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి వాళ్ళు ఎవరైతే జాయిన్ కాకుండా ఉండిపోయారో, అంటే ఇంకా వేరే వ్యాపకాలలో పడి మర్చిపోయి ఉంటారు లేదా ఎందుకు అని ఊరుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క రిజల్ట్తోనే మీరు డైరెక్ట్గా డిగ్రీలో అడ్మిషను పొందవచ్చు. మీరు ఇంట్లో ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ కూడా డిగ్రీని చేయవచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశం కూడా ఈసారి ఇస్తున్నారండి. అంటే 2016 నుండి ఇప్పటి వరకు 19th వరకు రాసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు కూడా ఈ అడ్మిషను తీసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత చూడండి, నెక్స్ట్ మనము దీనిలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి ప్రాసెస్, అంటే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కావచ్చు లేదా ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా కూడా మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దీనికోసం మీరు వెబ్సైట్ లోపల మనము ఫస్ట్ వెళ్ళాం కదా, దాని యొక్క మెయిన్ టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అని ఉంటుంది కదా, ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ అని, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీకు ముఖ్య సూచనలు ఇవన్నీ ఒకసారి చూడండి, సూచనలు ఏమున్నాయో. ఫస్ట్ దీనిలో మీకు యూజీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్, తర్వాత దీని యొక్క సంబంధించిన ప్రాస్పెక్టస్ ముఖ్యమైనటువంటి సూచనలన్నీ కూడా ఇది క్లిక్ చేసినట్లయితే మీకు వస్తుందండి. ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇది డైరెక్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదా 2 ఇయర్స్ ఐటీఐ కానీ 2 ఇయర్స్ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా ఓపెన్ ఇంటర్ అంటే ఏపీటీఎస్ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది లింక్ వేరేగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఎవరికి వాళ్ళు డైరెక్ట్ నేరుగా ప్రవేశించే వాళ్ళకి ఒక లింక్, తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళకి కూడా ఇంకొక లింక్ సపరేట్గా ఇవ్వబడింది. ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అది క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఫామ్ను ఫిల్అప్ చేసినట్లయితే ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఉండాలి. ఎందుకంటే 10th మెమో ప్రకారం ఉండకపోతే మీకు ఫర్దర్ వచ్చేటటువంటి సర్టిఫికేట్స్లలో నేమ్ చేంజ్ అయితే అవి వాల్యుబుల్ కాదు కాబట్టి అవి సరి చేసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా కూడా ఫీజు పే చేసే ముందుగా వాటిని అప్డేట్ చేసుకోండి, అప్డేట్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకా మీ కాంటాక్ట్లెస్ అడ్మిషన్స్ కానీ ఇచ్చిండ్రు. అంతకుముందేమో ఈ కరోనా వల్ల ఇప్పుడు స్టడీ సెంటర్స్కి వెళ్ళడము ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు మీరే అక్కడే జిరాక్స్ సెట్స్ని అటెస్టేషన్ ద్వారా స్కాన్ చేసి చేయడం వల్ల యూనివర్సిటీకి స్కాన్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇది చూడండి, అప్లోడ్ సర్టిఫికేట్స్ స్కాన్డ్ సర్టిఫికేట్స్, ఇవి స్కాన్ చేసినట్లయితే మీకు ఫీజు కట్టేయడానికి యాక్సెస్ కూడా వస్తుంది. అంతకుముందేమో స్టడీ సెంటర్కి వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని 2 సెట్లు జిరాక్స్ ఇచ్చిన వాళ్ళకి మేము అప్లికేషన్ నెంబర్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం యూనివర్సిటీకి యొక్క మొబైల్ నెంబర్ ద్వారా. వెంటనే మీకు మెసేజ్ వచ్చేది, యాక్సెస్ వచ్చేది ఫీ పే చేయమని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు మీ సేవా కేంద్రం నుండే వెంటనే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ, తర్వాత మీకు ఫీ పేమెంట్ జిరాక్స్ సెట్స్ ఒరిజినల్స్ మళ్ళీ స్టడీ సెంటర్లో మీకు వీలున్నప్పుడు వచ్చి చూపించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ అడ్మిషన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్కి ఇది నోటిఫికేషన్ అండి. ఇది ఎప్పటి వరకు ఉందంటే 24th వరకు ఉంది. మీకు
24th September వరకు ఛాన్స్ ఉంది. అప్పటిలోగా మీరు దీనిలో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క ట్యూషన్ ఫీజ్ పర్టికులర్స్ ఎలా ఉన్నాయంటే, యూజీ ఫస్ట్ ఇయర్స్కి ట్యూషన్ ఫీజు ఫర్ ఈటీఏ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయినటువంటి వాళ్ళకి 2000, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 2150 ఉంది. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో కూడా ట్యూషన్ ఫీజ్ కట్టడానికి నోటిఫికేషన్ వచ్చిందండి. కాబట్టి వీళ్ళు ఇది కూడా 24th September వరకు డేట్ ఉంది. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు మీరు 2000, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు 2000. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ కనుక సైన్స్ సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రతి పేపర్కి అంటే ఆ ప్రాక్టికల్ పేపర్కి 1200 చొప్పున ఉంటుంది. థర్డ్ ఇయర్ అయినా కూడా ప్రతి ప్రాక్టికల్ పేపర్కి 1200 ఉంటుంది. మన దగ్గర ప్రాక్టికల్స్ అంటే రీజనల్ సెంటర్స్లలో వాళ్ళకి క్లాసెస్ జరుగుతుంటాయి. మాది జమ్మికుంట 175 స్టడీ సెంటర్, కాబట్టి మాకు ఓన్లీ బీఏ అండ్ బీకామ్ మాత్రమే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయండి. అండ్ బీఏలో క్లాసెస్ జరుగుతాయి, కాంటాక్ట్ క్లాసెస్. సైన్సెస్ మాత్రము ఎస్ఆర్ఆర్ కాలేజ్లో జరుగుతాయి అడ్మిషన్స్ అక్కడ. ఇది చూడండి యూజీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఫీ డీటెయిల్స్. దీనిలో చూడండి సెకండ్ ఇయర్ వాళ్ళకి 24th వరకు ఉంది డేటు, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్, ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి ట్యూషన్ ఫీజు. ఎగ్జామ్స్ కాకపోయినా కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ కొంత లేట్ అవ్వడం వల్ల మీరు సెమిస్టర్స్ అయిపోలేదు కదా అని అనుకోకండి. ఎందుకంటే ట్యూషన్ ఫీజు మీరు ఇయర్ వైజ్ పే చేసి ఉన్నట్లయితే మళ్ళీ ఎగ్జామ్ ఫీజు రాగానే ఎగ్జామ్ ఫీజు కట్టేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు మాత్రం ఇది రెగ్యులర్గా కట్టుకుంటూ వెళ్ళాలి. దీనిలో మీకు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ త్రూ నేరుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ప్లస్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2019 వరకు పాస్ అయిన వాళ్ళకి అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ టెస్ట్కి కూడా నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు, అది 15th వరకు ఉంది. అడ్మిషన్స్ మాత్రం 24th September వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సితే మీరు ఒకసారి వెబ్సైట్ని సందర్శించండి. మా దగ్గర ఇది లాస్ట్ ఇయరే షిఫ్ట్ అయింది వేరే కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో ఉండేది సెంటరు, లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయింది. మేము దీనికోసం అందరికీ తెలియాలి అనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అడ్మిషన్స్ పెంచుకోవాలి, ఇంకా అందరికీ తెలియకుండా ఉంటున్నారు. పేపర్లలో స్టేట్మెంట్స్ వస్తున్నాయి అయినా కూడా కొంతమంది తెలుసుకోకుండా ఉంటున్నారు. మీరు ఇట్లాంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి భవిష్యత్తుని ఎంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.